हेलो फ्रेंड्स नेने मी उषाकर अंदर एला उन्नारू ई रोजु नेनु मीकु ओक अद्भुतमैनटुवंटि गुडिनि चूपिंचबोतुन्ना अदे कोमरवेल्लिलो उन्नटुवंटि मल्लन्न टेंपुल नि इदि सिद्दिपेट डिस्ट्रिक्ट लो उंदि चेरेल मंडल इदि हैदराबाद नुंचि 90 किलोमीटर दूरंलो उंटुंदि తర్వాతకి సిద్దిపేట నుంచి ఒక 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది మనకు కనిపిస్తున్నటువంటిది ఇది హైవే ఈ హైవే దగ్గర బస్ అయితే దిగాలి సిద్దిపేట లేదా కరీంనగర్కి వెళ్ళేటువంటి ఏ బస్ ఎక్కినా సరే మనం ఈ హైవే దగ్గర కుమ్మరవెల్లి బస్ స్టాప్ దగ్గర అయితే దిగొచ్చు ఇక్కడ దిగిన తర్వాతకి కమన్ కనిపిస్తుంది కదా సో ఇదే మనకు కనిపిస్తున్నటువంటి ఒక వెల్కమ్ కమన్ ఇక్కడ నుండి దాదాపు 5 కిలోమీటర్ దూరం గనుక పోయినట్లయితే మనం కుమ్మరవెల్లిని చేరుకోవచ్చు ఫస్ట్ మనం జేబీఎస్ నుంచి కుమ్మరవెల్లి ఈ మెయిన్ హైవే దగ్గర అయితే దిగాలి బస్సులో ఇక్కడ మనకు చూడొచ్చు చాలా ఆటోస్ అయితే అందుబాటులో ఉన్నవి ఒక్కరికైతే 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు బస్సెస్ అంత ఈజీగా అందుబాటులో అయితే లేవు ఇక్కడ ప్రెజెంట్ గా మనం మల్లికార్జున స్వామి దేవస్థానానికి అయితే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము మనం కనిపిస్తున్నటువంటిది కమన్ ఈ కమన్ నుంచి దాదాపు ఒక 1 కిలోమీటర్ గనుక పోయినట్లయితే మనం గుడి లోపల దేవుని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు కుమ్మరవెల్లి అనేటువంటి గ్రామం చెరియాల మండలం సిద్దిపేట డిస్ట్రిక్ట్ తెలంగాణలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లేస్ సో స్టే ట్యూన్ మీకు ఈ వీడియో నచ్చుతుందని ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ప్రస్తుతం మనం మల్లికార్జున స్వామి దేవస్థానం దగ్గరికి అయితే వచ్చాము సో ఇది చూస్తున్నటువంటిది గుడి ఈ గుడికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఒకటి అందరూ బాగా విరివిగా ఉపయోగించేటటువంటిదే బండారి బండారి అంటే మనకు పసుపు చూడడానికి గుడి కూడా మనకు కంప్లీట్గా పసుపు కలర్లోనే కనిపిస్తుంది కదా గుడికి సంబంధించినటువంటి సత్రాలు కావచ్చు గర్భాలయం కావచ్చు గుడికి ఏదైనా సరే కంప్లీట్గా మనకు పసుపు కలర్లోనే ఉంటుంది మల్లికార్జున స్వామికి పూజ చేయడానికి సంబంధించినటువంటి అన్ని పూజ సామాగ్రి ఈ గుడికి ఎదురుగానే చాలా షాప్స్ ఉన్నవి అన్ని రకాల వస్తువులు అయితే ఇక్కడ దొరుకుతాయి ఈ గుడికి ఎక్కువగా గొల్లవారు కుర్మలు కాపువారు వీలైతే ఎక్కువగా పూజిస్తారు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవుణ్ణి సో మిగతా వాళ్ళు కూడా వస్తారు బట్ రష్ తక్కువ మిగతా వాళ్ళతో పోలిస్తే గుడి లోపలికి వెళ్దాం పదండి ఈ టెంపుల్ కి నేను ఆదివారం వచ్చాను ప్రతి బుధవారం ఆదివారం అయితే చాలా హెవీ రష్ అయితే ఉంటది ఇక్కడ ఈ టెంపుల్ లో ఈ రోజులల్లో ఈ గుడి లోపల పట్నాలు వేస్తారు పట్నాలు కోరుకున్నటువంటి కోరికలు గనుక తీరినట్లయితే దేవుని ముక్తం ఏందంటే ఇక్కడ పట్నాలు వేస్తారని మొక్కుతారు ఈ గుడి గురించి మనం చెప్పేటప్పుడు ఒగ్గు పూజారుల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఈ ఒగ్గు పూజారులే ఇక్కడ గుడికి సంబంధించినటువంటి పూజారులు వీళ్ళు పసుపు పచ్చని కలర్ లో ఉన్నటువంటి షర్టును తర్వాతకి దోతి లేదా పంచన కట్టుకొని ఉంటారు పట్నాలు వేసేటువంటి వారు ఈ ఒగ్గు పూజారులే మనకు కనిపిస్తున్నటువంటిది గంగిరేగి చెట్టు ఈ చెట్టుకు భక్తులు వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు తీర్చడం కోసం ముడుపులు అయితే కడతారు ఇక్కడ ఆ కనిపించేటువంటి రెడ్ కలర్ ఎల్లో కలర్ వైట్ కలర్ ఉన్నది అవన్నీ కూడా ముడుపులు భక్తులు వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు ఒకసారి తీరిన తర్వాత పట్నాల రూపంలో తిరిగి మొక్కును చెల్లించుకుంటారు ఇక్కడ ప్రతి శివాలయంలో శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు కానీ ఇక్కడ మాత్రం ఉగ్ర రూపంగా ఉన్నటువంటి మల్లన్న స్వామిగా మనకు దర్శనమిస్తాడు మల్లన్న స్వామికి ఇరువైపులా యాదవ కులానికి సంబంధించినటువంటి గొల్లకేతమ్మ ఇంకొక వైపేమో బలిజ కులానికి చెందినటువంటి మేడలమ్మ ఇరువైపులా ఉంటారు నేనైతే దేవుని దర్శనం కోసం అయితే లైన్లో నిల్చున్నాము సండే రోజు కదా చాలా హెవీ రష్ అయితే ఉంటుంది దాదాపు దర్శనానికి 2 అవర్స్ అయితే పడుతుంది సో మీ గనక ఉప్పు ఉన్నట్టయితే సండే రోజు కానీ బుధవారం రోజు కానీ రండి లేదు మేము రాగానే తొందరగా దర్శనం కావాలనుకుంటే మాత్రం బుధవారం ఆదివారం తప్ప మిగతా ఏ రోజులు వచ్చినా సరే దర్శనం అయితే ఫాస్ట్గా ఉంటుంది అంత హెవీ రష్ అయితే ఉండదు ఒక్కసారి చూడండి గర్భాలయంకి వెళ్ళడానికి ఇక్కడ క్యూ చాలా ఎక్కువైతున్నది ఇక్కడ 2022 డిసెంబర్ 19న జరిగినటువంటి మల్లన్న కళ్యాణ వేడుకలల్లో మంత్రి హరీష్ రావు గారు 1 కోటి రూపాయలు విలువ చేసేటువంటి బంగారు కిరీటం పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు ఇవన్నీ కూడా గుడికి సమర్పించారు పట్నాలు మరియు బోనాలకైతే టికెట్ తీసుకోవాలి బోనాలకైతే 30 రూపాయలు టికెట్ ఉంటుంది అదే పట్నాలకైతే
150 రూపాయల టికెట్ అయితే ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి టికెట్ కౌంటర్స్ ఇవి. దీని పక్కనే ప్రసాదాల కౌంటర్ కూడా ఉంటుంది. ఈ ఆలయంలో బోనాలకి పట్నాలకి తర్వాతకి మిగతా కొన్ని విషయాలకైతే టికెట్లు తీసుకోవాలి. ఈ టికెట్కు సంబంధించినటువంటి ప్రైస్ అభిషేకం ప్రసాదం ఇచ్చేటువంటి కౌంటర్ ఇది. లడ్డూకి అయితే 20 రూపాయలు, పులిహోరకి 20 రూపాయలు, సిర ప్రసాదం 20 రూపాయలు. ఇవి ఇక్కడ ఉన్నటువంటి ప్రైసెస్. సూపర్ టేస్టీ ఉంది లడ్డూ అయితే. ఎట్లా అమ్మా ఇవి? 20 రూపాయల కుప్ప. వంటలు బయట చేసుకోవచ్చు ఇక్కడ? చేసుకుంటారా? వంట సామాన్లు గిట్ట ఇక్కడ గిన్నెలు స్టవ్స్ గిట్ట దొరుకుతాయా? ఇక్కడ దొరుకుతాయా? సో వంటలు కనుక చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు కట్టెలు అయితే అందుబాటులో ఉన్నవి. దేవస్థానానికి సంబంధించిన రూమ్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నవి. చూద్దాం, అది కూడా చూద్దాం ఒకసారి. దేవస్థానానికి సంబంధించినటువంటి రూమ్స్ అందుబాటులో ఉన్నవి ఇక్కడ. ఒక్కొక్క రూమ్ కాస్ట్ అయితే 500 రూపాయలు రూమ్ రెంట్ ఉంటుంది 24 అవర్స్కి. తర్వాతకి 500 అడ్వాన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీ పేరండి? మల్లేష్. మల్లికార్జున స్వామి దేవాలయంలో సత్రం దగ్గర ప్రజెంట్గా ఉన్నాను. దీని మీద ఫస్ట్ ఫ్లోర్లో ఒక పాఠశాల కూడా ఉంది, చూశాను ఇక్కడ. ఈ పాఠశాల పేరేంటంటే వీరశైవ ఆగమ పాఠశాల. దీంట్లో వేదాలకు సంబంధించినటువంటి విషయాలు అయితే చెప్తారట. స్టూడెంట్స్ దాదాపు మనకు 12-13 ఇయర్స్ ఉన్నప్పుడు పాఠశాలలోకి తీసుకుంటారు. దాదాపు ఒక 6 ఇయర్స్ కోర్స్ అయితే ఉంటుందట. వేరు వేరు గుళ్ళల్లో వీళ్ళకు పౌరోహిత్యం సంబంధించినటువంటి కెరీర్ కూడా ఉంటుందట ఇక్కడ వీళ్ళకు. ఇది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఈ ఆలయమే నిర్వహిస్తుంది ఇదంతా కూడా. నేను ఆలయానికి సంబంధించినటువంటి సత్రం దగ్గర అయితే ప్రజెంట్గా ఉన్నాను. మనకు తెల్లగా సున్నవేసి కనిపిస్తుంది కదా, అదే సూతిమానుగుండు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కనుక చూసినట్టయితే సూతిమానుగుండు చూడడానికి చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది కదా. ప్రజెంట్ ఇక్కడ మనం దేవుని మైలలు అయితే చేస్తున్నారు ఇక్కడ. ఇది ఎందుకు దేవుని మైలలు ఎందుకు తీస్తామంటే మనకు ఇంట్లోపల మంచి గిట్ట జరక్కపోయినా, లేదంటే మనకు దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎవరైనా చనిపోయినా సరే, సో వీటి కోసం అయితే మనం దేవుని మరలు అయితే చేస్తాం. ప్రతి ఒగ్గు పూజారి దగ్గర ఇది కంపల్సరీ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే మనం పలక అంటాం. సో ఇది పలక, దీన్ని పట్నాలు వేయడానికి ఉపయోగిస్తారు. బోనాల కోసం అమ్మా ఇవి? బోనాలకి ఎంత? ఒకటి 120-170. పెద్దదైతే అదే కొంచెం పెద్దగా ఉంది కదా, అది కూడా ఆల్మోస్ట్ అంతే. ఓకే ఓకే. పసుపు పచ్చని కలర్లో కనిపిస్తుంది కదా గుడి గోపురం, అదే మెయిన్ టెంపుల్. సో దానికి కొంచెం ముందు ఇక్కడ మన ఇప్పుడు కనిపిస్తున్నటువంటిది కోనేరు. సో భక్తులు అయితే స్నానం చేస్తారు ఇక్కడ. నేను వచ్చిన టైంలో అయితే ఇక్కడ ఎవరైతే లేరు. సో దీని పక్కనే తలనీలాలకు సంబంధించినటువంటి ప్లేస్ కూడా ఉంది. సో ఎక్కడికి వెళ్దాం పదండి. ఎట్లనే టికెట్ ఏమైనా తీసుకోవాలి దీనికి? తలనీలాలు చేయించినందుకు 50 రూపాయలు టికెట్ అయితే ఉంటుంది. అది కాకుండా 100 రూపాయలు చేసినటువంటి అతనికి పర్సన్కి ఇవ్వాలట.
సో మొత్తం 150 రూపాయలు అవుతుంది తల నీరాల కోసం మల్లికార్జున స్వామి దేవస్థానం వెండి మీసాలు గుడికి సంబంధించినటువంటి యాజమాన్యమే ఈ వెండి మీసాలను అయితే అమ్ముతారట కోర మీసాలు ఓన్లీ వెండి కోర మీసాలు అనేది ముక్కుబడి ఉంటాయి ఓకే ఈ కాస్ట్ ఎంత ఉంది ఎంత ఇది వెండి వచ్చేసి 100 రూపాయస్ ఉంటాయి 101 ఉంటాయి ఓకే నార్మల్ గా వేరే వాళ్ళు చిన్న చిన్న పల్లెటూరు వాళ్ళు వస్తారు 50 రూపాయస్ 30 రూపాయస్ కూడా ఉత్తే ఉంటాయి ఓకే ఓకే వెండి కలుస్తారు ఇవి ఇప్పుడు ఇవి కూడా ఇప్పుడు 100 రూపాయలు ఇవని దేని బట్టి దాని రేట్ ఉంటుంది ఇవి 50 రూపాయస్ చిన్నవి ఇదైతే 150 అవుజల్లి 300 దీనికన్నా కొంచెం పెద్దది ఇది ఇది 300 రూపాయస్ కోర మీసాలు ఇక్కడ మాకు నిత్య అన్నదాన సత్రం కూడా కనిపిస్తున్నది ఇది గుడికి సంబంధించినటువంటిది ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు అయితే భోజనాలు పెడతారు ఇది కంప్లీట్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది ఎవరైతే భక్తులు దర్శనం చేసుకుంటారో దర్శనం చేసుకున్న తర్వాతకి వాళ్ళకి ఒక టికెట్ ఇస్తారు ఆ టికెట్ గనుక తీసుకొచ్చినట్లయితే ఇక్కడ మనకు వాల్దినొచ్చు ఇక్కడ ఒక ఆరే వైశ్య నిత్య అన్నదాన సత్రం కూడా కనిపిస్తుంది చూడొచ్చు మనం కుమారస్వామి ఒకప్పుడు ఇక్కడ తపస్సు చేసేవాడట అతని పేరు మీదుగానే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ కు కుమారవెల్లి అనేటువంటి పేరు ఉండేది కాలక్రమేణా ఇది కుమారవెల్లిగా రూపాంతరం చెందింది భక్తులు తమ కోరికలు తీరిన తర్వాతకి మల్లన్న స్వామి సన్నిధికి వచ్చి బోనాన్ని చేస్తారు బోనం అంటే ఏం లేదు బోనం అంటే కొత్త కుండలో అన్నాన్ని వండి దేవునికి నైవేద్యంగా పెట్టడం ఈ విధంగా బోనానికి ఒక ముఖ్యమైనటువంటి స్థానం అయితే ఉంది ఈ గుడి లోపల భక్తుల సౌకర్యార్థం ఎవరైతే 2-వీలర్ 3-వీలర్ 4-వీలర్ వీటి మీద వెహికల్స్ మీద అయితే వస్తారో వాళ్ళందరి యొక్క సౌకర్యార్థం పార్కింగ్ ప్లేస్ కూడా ఇక్కడ గుడిలో అందుబాటులో అయితే ఉంది మల్లన్న అనేటువంటి ఒక గొల్ల కాపరి నిత్యం గొర్రెలు కాస్తుండేవాడట ఇక్కడ కనిపిస్తున్నటువంటి కొండ మీద గొర్రెలను కాస్తుండేవాడు కొండ నిర్యల్ల ఒక దేవుడు కనిపించాడు ఒక రోజు తనకి మల్లన్న స్వామికి తను నిత్యం పూజ చేసేవాడట ఆ విధంగా కొన్ని రోజులు గడిచిన తర్వాతకి ఒకరోజు మల్లన్న స్వామి తనకు కనిపించలే సో ఆ మల్లన్న స్వామి ఏ విధంగా అయితే ఉన్నాడో అదే విధంగా ఉండేటట్టుగా మట్టితోటి ఒక ప్రతిమను తయారు చేసేశాడు మల్లన్న స్వామిది ఇప్పుడు మనకు ఈ గుడి లోపల ఉన్నటువంటి మట్టితో చేసినటువంటి మల్లన్న స్వామి గుడి లోపల కనిపిస్తాడు మల్లన్న స్వామి ప్రతిమ చేసేసి దాదాపు 500 సంవత్సరాలు అయిందట అయినా సరే ఇప్పటికీ చెక్కు చెదరకుండా చాలా బాగా ఉంటుంది ఇక్కడ తర్వాతకి మనకు ఈ కొండ మీద కనిపిస్తుంది కదా తెల్లగా తెల్లటి కలర్లో ఉంది కదా దాన్ని మనం సూతిమాను గుండు అంటాం ఈ సూతిమాను గుండు మీద ఉండి మల్లన్న గొర్రెలను కాసేవాడట ఈ సూతిమాను గుండు మీద మనకు ఒక త్రిశూలం కూడా కనిపిస్తుంది ఈ త్రిశూలాన్ని సాక్షాత్తు మల్లన్న స్వామే ప్రత్యక్షంగా అక్కడ ప్రతిష్ఠించి ఉండు అనేది ఇక్కడ స్థల పురాణం మల్లన్న పేరు మీదుగానే ఈ టెంపుల్కి మల్లన్న స్వామి దేవాలయం అనేటువంటి పేరు వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్